రైతుల అభివృద్ధి లక్ష్యంగా చిత్తూరు మ్యాంగో ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కంపెనీ చైర్మన్ మునిచంద్ర నాయుడు, సీఈఓ ఆనంద్ నాయుడు పేర్కొన్నారు. శనివారం చిత్తూరు కంపెనీ కార్యాలయంలో బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఏడాది మామిడి రైతులు ఏదో ఒక కారణంగా నష్టపోతున్నారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మ్యాంగో ప్రొడ్యూసర్స్ తీర్మానం చేసినట్లు తెలిపారు. గతేడాది 25 రూపాయలు మద్దతు ధర వచ్చిందని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో టన్నుకు 25,000 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. తమ సంస్థ ద్వారా రైతులకు సబ్సిడీ ధరలతో మందులు సరఫరా చేస్తున్నామని అన్నారు. రైతులకు కావలసిన సలహాలు, సూచనలు తగిన సమయంలో అందిస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు దేవరాజుల నాయుడు, ప్రభాకర్ రెడ్డి, దొరస్వామి నాయుడు, శాంతమూర్తి, బాల, గురునాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాలుగాయల్ని ఏర్పాటు చేసి తీసుకోవాలంటే ఒక ప్రాసెసింగ్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. రాలుగాయల కోసం వాటిని ముక్కలు చేసి ఊరగాయలకు పంపించడం కానివ్వండి, లేకపోతే ఎండబెట్టి పొడి చేసి పంపించడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం. వీటన్నింటినీ కూడా రైతులు ఉపయోగించుకోవాలి. అలాగే టేబుల్ వెరైటీస్గా ఉండేటువంటి బెనీషా కానివ్వండి, లేకపోతే ఆల్ఫాన్సో కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఈ కెనడా నుంచి మనకు ఒక ఆర్డర్ కూడా వచ్చింది, అలాగే యుఎస్ నుంచి కూడా ఆర్డర్ వచ్చింది, వాళ్ళు కూడా పంపించే ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం. ఈ కంపెనీలో ఇప్పటికి దాదాపుగా 750 మంది చుట్టుపక్కల 2-3 జిల్లాలకు సంబంధించిన రైతులు వాటాదారులుగా ఉన్నారు. ఇది 100% రైతులు పెట్టిన కంపెనీ, రైతులచే నిర్వహింపబడుతున్న కంపెనీ. కొంతమంది ఆశావహులు రైతులకు సహాయం చేద్దామనుకున్న 13 మంది డైరెక్టర్లు స్వలాభాపేక్ష లేకుండా వారికి సర్వీసు సేవ చేసే దృక్పథంతోనే ఇన్నాళ్ళు కష్టపడుతున్నారు.